Hello, hi, and welcome to my channel. Iroz nenu masala congress pallilu ela cheyalani chupistunnanandi. Chala easy ga ela cheyalo chuddam ee roju video lo. Ippudu ela cheyalo chuddam. నేను పల్లీని ముందుగా వేయించి ఇలా పొట్టు తీసి పెట్టాను తర్వాత తగినంత ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే చిటికెడు ఇంగు వాండి మిరియాల పొడి అండి ఇలా నేను మెత్తగా పొడి చేశాను ఇది కూడా 1 స్పూన్ వేయాలి కారం కూడా 1 స్పూన్ అలాగే పచ్చి కరివేపాకు ఇలా కడిగి నేను ఇలా పెట్టానండి అది కూడా ఒక 6 ml తీసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇలా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి ఇలా ఆయిల్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా నేను ఇంగువని వేస్తున్నానండి తర్వాత కరివేపాకును కూడా వేస్తున్నానండి ఇలా కొద్దిగా వేగాలి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పును కూడా వేస్తున్నానండి పల్లీలకి సరిపడా ఉప్పును వేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచి ఇవన్నీ ఇలా వేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ కొద్దిగానే వేయాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ పల్లీలకి చాలా ఆయిల్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట కొద్దిగానే వేయాలి ఇప్పుడు మిరియాల పొడి కూడా వేస్తున్నాను తర్వాత కారం కూడా వేస్తున్నానండి ఇలా వేసి మొత్తం బాగా కలపాలి ఇలా ఉంది కదండి చాలా పొడి పొడి అయినప్పుడు కొద్దిగా ఆయిల్ కావడతే వేసుకోవచ్చు సరిపోకపోతే వేసుకోవాలండి లేకపోతే లేదు సరిపోతేకిన ఇలా ఉంది కదా ఇది బాగా కొద్దిగా వేగాలి ఇప్పుడు ఈ కరివేపాకు అంతా వేగిపోయాయి కదా వేగిన తర్వాత పల్లీలను కూడా వేస్తున్నానండి ఇలా మొత్తం అంతా స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా అన్నీ కలుపుకోవాలి అంతా ఇలా కొద్దిసేపు ఇలా వేయించాలి ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలండి చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి కొద్దిగా ఉప్పు తక్కువైందండి నేను ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అంతా ఉంటుంది కదా పల్లీలకి బాగా పడుతుందన్నమాట ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించిన తర్వాత ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా కరివేపాకు ఉంది కదండి ఇప్పుడు వేడి మీద అయితే ఇది కాదు ఇలా అంతా క్రష్ చేయాలి ఇలా బాగా పొడి పొడి చేయాలన్నమాట అప్పుడే టేస్ట్ అన్నమాట పల్లీలకి సాయంత్రం పూట టీ టైంకి చాలా బాగుంటుందండి అలాగే వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు దించేసేద్దాం అండి ఇదంతా నేను చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తానండి ఇలా మొత్తం కరివేపాకు మొత్తం కరివేపాకు అంతా చూసారు కదండి ఇలా బాగా నలిపేస్తే పల్లీలకు భాగం అంతా పడుతుందన్నమాట ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా చేయాలి వేడి మీద రాదు చూసారు కదండి కర్ణాటక స్పెషల్ కాంగ్రెస్ మసాలా పల్లీలు ఎలా చేయాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి